हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। इवाल्टी मन वीडियो वच्चेसी फ्रिंज कट बोट नेक ब्लौज बैक पार्ट कटिंग मरियु स्टिचिंग चूपिंचबोतुन्नानु। कुंदरकैते इला बोट नेक ब्लौज एंटंटे बैक पार्ट ओकटे स्टिचिंग कटिंग चूडालनुकुंटारु वाळ्ळकैते ई वीडियो नच्चुतुंदि। इक्कडैते नार्मल ब्लौजुलकु एं चेस्तामंटे मनं ओपेन एप्पुडु कूडा मनकि आपोजिट लो अवतल पक्क पेडतां कदा, ई ब्लौजुकि वच्चेसी मनं ओपेन मन पक्ककु पेट्टुकोवाली। ఎందుకంటే బ్యాక్ ఓపెన్ కదా, ఇంకా కటింగ్ లేకుండా ఇక్కడ ఓపెన్ పక్కనే తీసేద్దాము బ్యాక్ అనేది, బ్యాక్ పార్ట్ అనేది। చూస్తున్నారు కదా ఫోల్డింగ్ ఏమో అవతల పక్క పెట్టే మనకి ఆపోజిట్ లో పెట్టేసాను। ఇక్కడ ఎడ్జెస్ ఏమను ఉంటే లైన్ చేసుకోండి, స్కేల్ పెట్టేసి లైన్ కొట్టేసుకొని మిగతాదంతా కూడా కట్ చేసేయండి। ఇక్కడ సమానంగా ఉండేటట్టు చూసుకోండి, కింద మళ్ళీ నడుం దగ్గర అటు ఎగుడు దిగుడు లేకుండా సమానంగా ఉండేటట్టు కట్ చేసుకోండి। ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఓపెన్ పక్క కూడా కొంచెం మడత అనేది సమానంగా ఉండదు కదా, అటు ఇటుగా ఉంటుంది, అందుకని అక్కడ కూడా ఒక లైన్ గీసేసుకున్నాను। గీసేసుకున్న తర్వాత ఇప్పుడు సైజ్ కిచెన్ బ్లౌజ్ తీసుకొని కింద మనం ఎలాగో 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ వదులుకుంటాం కదా, అక్కడ వరకు నేను మార్కింగ్ అనేది చేసేస్తున్నాను। చేసేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చూసుకొని మనం బ్లౌజ్ హైట్ కంటే కూడా పైన 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ కావాలి కాబట్టి వాళ్ళ బ్లౌజ్ ఎంత వస్తుందో చూసుకొని 15 వస్తుందా 16 వస్తుందా 17 వస్తుందా దానికంటే కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి స్టిచ్చింగ్ కోసం। ఇక్కడ నేనైతే మొత్తం టోటల్ కొలుస్తున్నాను। ఇక్కడ మన బ్లౌజ్ అయితే 13 ఇంచ్లు వచ్చింది। 13 అంటే మనం స్టిచ్చింగ్ కోసం ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి, అంటే 14 ఇంచ్లు అయితే ఇక్కడ మనం తీసుకోవాలన్నమాట। టోటల్ కింద నుంచి గీత కింద నుంచి పెట్టుకున్నాం చూసారా, 13 ప్లస్ 1 ఇక్కడ 14 ఇంచులు అయితే నేను తీసుకుంటున్నాను। 1 ఇంచ్ ఎలాగో మనకి స్టిచ్చింగ్ పోతే ఇంకా మిగిలినదల్లా 13 మిగులుతుంది। ఇట్ సైడ్ కూడా 14 దగ్గర మార్క్ చేసుకోండి, ఎందుకంటే మనం ఒక బాక్స్ లాగా అయితే ఇప్పుడు డ్రా చేసుకొని ఆ బాక్స్ లోపడే మనం మార్కింగ్ అంతా వేసుకుంటాం। ఇప్పుడు నడుము కూడా ఇక్కడ ఖర్చు వరకు ఒక మార్క్ చేసుకున్నాను, అలాగే 2 ఇంచెస్ గ్యాప్లో స్టిచ్చింగ్ కోసం ఒక మార్క్ చేసుకున్నాను। ఇక్కడ 32 సైజ్ అన్నాను కదా, 32ని 4 భాగాలు చేస్తే మనకి 8 వస్తుంది కదా, 8 దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను, ఎందుకంటే స్టిచ్చింగ్ పడేది 8 దగ్గర కాబట్టి। ఇంకా ఈ మిగిలిన కొంచెం మనకి వెనకాల డాట్స్ కానీ ఖర్చుకి సరిపోతుందన్నమాట। ఇలా కొలత ప్రకారం కొలుసుకున్నా కానీ మీకు ఈజీగా ఉంటుంది, అలాగే బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు। ఇక్కడ మొత్తం టోటల్ వచ్చేసి 16 ఇంచులు తీసుకున్నాను నేను, ఇక్కడ కూడా 16 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను। ఇప్పుడు ఒక లైన్ గీసేసుకోండి, ఇలాగా ఇట్ సైడ్ కూడా ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకోండి। వేసేసుకున్న తర్వాత మనం ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా, అక్కడ కూడా ఒక లైన్ అనేది వేసేసుకున్నాను। ఇప్పుడు ఇలా బాక్స్లా గీసుకుంటే మీకు అంతా కూడా క్లియర్గా అర్థమవుతుంది। ఇప్పుడు షోల్డర్ భుజం వచ్చేసి టోటల్గా ఇక్కడ మొత్తం తీసుకుంటున్నాను నేను, ఇక్కడ 7 దగ్గర మార్క్ చేసుకున్నాను, 7 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని అలాగే కొంచెం కిందకి మిడిల్లో కూడా 7 దగ్గర మార్క్ చేసుకొని ఇటు నుంచి ఇటు చంక కూడా డౌన్ 7 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసేసుకోండి। వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి 1 ఇంచ్ చంక 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా లైన్ గీసేసుకోండి। ఇదంతా మనకి చంక రౌండ్ అనేది వచ్చేసింది కదా। ఇక్కడ చెస్ట్ దగ్గర కొలుస్తున్నాను, చెస్ట్ దగ్గర ఏంటంటే 9 దగ్గర మనకి స్టిచ్చింగ్ పడితే సరిపోతుంది, ఎందుకంటే కింద 8 దగ్గర పడితే నడుం దగ్గర పైన చెస్ట్ దగ్గర 9 ఉండాలన్నమాట, 1 ఇంచ్ మనకి డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే చెస్ట్ అనేది నడుం అనేది 1 ఇంచ్ అనేది తేడా వస్తుంది। ఇక్కడ వెనక ఉక్సుల పట్టి దగ్గర కొలుస్తున్నాను, కింద 1/2 ఇంచ్ స్టిచ్చింగ్కి పైన 1/2 ఇంచ్ స్టిచ్చింగ్కి। ఇప్పుడు నెక్ దగ్గర ఏంటంటే ఇక్కడ నేను 3.5 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను, మళ్ళీ ఒకసారి వాళ్ళకి ఇచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదా చెక్ చేసుకోండి, వాళ్ళ బ్లౌజ్ ఎంత వెడల్పు ఉందో చూసుకొని మార్క్ చేసుకుందాము। ఇలా మధ్యలోకి మడత పెట్టేసుకొని వెనక పాటు ఒకసారి ఇలా చెక్ చేసేసుకుంటున్నాను, ఇక్కడ ఏంటంటే 3.5 వచ్చింది, అది నెక్ 4 ఉంది కాబట్టి 1/2 ఇంచ్ లోనికే గీసుకోండి, ఎందుకంటే మనం నెక్ పట్టుకున్న తర్వాత మళ్ళీ 4 అనేది వచ్చేస్తుంది, అందుకనేసి వాళ్ళ నెక్ ఎంత ఉందో అంతా వేసేయకుండా కొంచెం తగ్గించుకోండి। ఇక్కడ డౌన్ కూడా నేను 3.5 తీసుకున్నాను, 3.5 తీసుకొని బాక్స్ లాగా అయితే డ్రా చేసేసుకొని ఈ బాక్స్లోనే మనం బోట్ నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి।
ఇక్కడ 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాను మరి రౌండ్ కాకుండా కొంచెం బోట్ నెక్ షేప్ లో డ్రా చేసుకోండి ఇలా మనకైతే నెక్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి కింద కింద హోల్ కోసం నేను ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్ వదిలేసుకొని ఇక్కడ కూడా 3 1/2 తీసుకుంటున్నాను వెడల్పు అనేది ఇక్కడ చిన్న హోల్ కావాలనుకునే వాళ్ళు 3 నే తీసుకోండి కొంచెం బ్రాడ్ గా కావాలనుకునే వాళ్ళు 3 1/2 తీసుకోండి ఇక్కడ ఏంటంటే వీల మళ్ళా బాక్స్ లాగా ఒకసారి డ్రా చేసుకొని వీల బ్యాక్ కొద్ది ఎలా ఉందో హోల్ అనేది ఒకసారి అలా చెక్ చేసుకోండి చెక్ చేసుకొని దాని ప్రకారము మన స్టిచ్చింగ్ కొంచేసుకొని రౌండ్ అనేది తీసేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ స్టిచ్చింగ్ పట్టుకున్న తర్వాత ఇంకొంచెం వెడల్పు అనేది వస్తుంది కదా అయితే వాళ్ళ బ్లౌజ్ ఏ షేప్ లో ఉందో అలా ఆ షేప్ లో అయితే డ్రా చేసిస్తున్నాను ఇక్కడ నేను ఇలా నెక్ అనేది మనం రౌండ్ తిప్పేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే వెనక పార్ట్ అంతా కూడా మనకి మార్కింగ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇక్కడ భుజం దగ్గర నుంచి కట్ చేసుకోండి మనం ఎక్కడైతే లైన్ బయట వేసామో దాని ప్రకారమే కట్ చేసుకోండి అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా గానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఇక్కడ మనమైతే కటింగ్ చేసేసాం కదా నెక్ అయితే అప్పుడే తీయట్లేదు నేను ఇప్పుడు పై పీస్ తీస్తున్నాను ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అన్నమాట ఇప్పుడు దాకా మనం కట్ చేసింది లైనింగ్ లోపల చూస్తున్నారు కదా తిరగమల్ల మంచి మల్ల చూసుకొని కట్ చేసుకోండి ఇక్కడ మంచిది పైకి పెట్టాను తిరగదులో ఉంది దీనిపైన ఇలా వెనక పార్ట్ కూడా ఓపెన్ పక్కే తీస్తున్నాను మనం లైనింగ్ కి ఎలాగైతే తీసుకున్నాం ఓపెన్ పక్క అలానే బ్లౌజ్ పీస్ కూడా ఓపెన్ పక్కనే తీస్తున్నాను వెనక పార్ట్ వచ్చేసి ముందు పార్ట్ వచ్చేసి మనకి ఫోల్డింగ్ పక్కన తీసుకోవాలి పెట్టుకోండి ముందుగా థ్రెడ్ పైపింగ్ కోసం ఇక్కడ నేను ఒక ప్లెయిన్ క్లాత్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి మీకు హాఫ్ పట్టు కానీ ఇంకా మీ దగ్గర ఏదైనా ఉన్నా కానీ తీసుకోవచ్చు అనమాట మనకి బ్లౌజ్ కూడా మెరూనే వచ్చింది ఇక్కడ నేను పైపింగ్ కూడా కొంచెం మెరూన్లే వేస్తున్నాను ఇక్కడ పైపింగ్ కోసం క్రాస్ పీసులు అయితే తీసుకుంటున్నాను మన రౌండ్ మెడకి ఎలాగైతే క్రాస్ పీసులు వేస్తామో ఆ విధంగా ఇక్కడ నేనైతే ఒక 1 ఇంచ్ వెడల్పు ఉండేటట్టు అన్నీ కూడా సమానంగా క్రాస్గా కట్ చేసుకున్నాను ఇలా క్రాస్గా కట్ చేసుకున్న పీసుల్ని ఇలా క్రాస్కి క్రాసే జాయింట్ చేసుకోండి నెక్ వేసేటప్పుడు నీట్గా వస్తుంది అనమాట ఇలా క్రాస్కి క్రాస్ జాయింట్ చేసుకుంటే ఇదే విధంగా అన్నీ కూడా ఇక్కడ ఇలా కట్ చేసేసుకోండి కట్ చేసేసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టేసి మీరు క్రాస్కి క్రాసే జాయింట్ చేస్తే నీట్గా వచ్చేస్తుంది అనమాట మిగతాటి అన్నీ కూడా సేమ్ ఇలానే జాయింట్ చేసేసుకోండి ఇప్పుడు జాయింట్లు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి కదా ఇప్పుడు ఒక సైడు ఒక 1/2 ఇంచ్ మడత పెట్టుకొని ఒక స్టిచ్ వేసేసుకోండి సన్నగా మడత పెట్టుకొని ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నార్మల్ పాదం తీసేసి పైపింగ్ కోసం 1 సైడ్ పాదం ఉంటుంది ఇవి మీకు ఏంటంటే మన మిషన్ షాపుల్లో కూడా అమ్ముతారు 1 సైడ్ పాదం 2 ఉంటాయి ఇవి ఇటు సైడ్ది అటు సైడ్ విడివిడిగా ఉంటాయి మీకు థ్రెడ్ ఎటువైపు ఉంటుందో చూసుకొని మీరు వేసుకోండి ఎందుకంటే సూద్ అనేది థ్రెడ్ మీద పడకుండా ఉంటేనే మీకు పైపింగ్ అనేది నీట్గా వస్తుంది ఇక్కడ నేను 1 సైడ్ పాదం అయితే బిగించేస్తున్నాను స్క్రూ బిగించేసేయండి గట్టిగా లూజ్ లేకుండా మనం టైట్గా బిగించుకుంటే కుట్టేటప్పుడు ఊడిపోకుండా ఉంటుంది ఇప్పుడు థ్రెడ్ని చివర చిన్న ముడి వేసుకోండి ఇలా ముడి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా మధ్యలో పెట్టేసుకొని ఆల్రెడీ మనం కిందవది కుట్టుకున్నాం కదా పైనుంచి ఇంకొక పొరని ఇలా మడత పెట్టుకోండి ఇలా మడత పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ మడత పెట్టుకొని థ్రెడ్ అనేది మధ్యలో ఉండాలన్నమాట ఈ కుట్టు కూడా చూస్తున్నారు కదా మధ్యలో పడేటట్టు వేసుకోండి ఈ 1 సైడ్ పాదం చూస్తారు కదా అటువైపుకి హోల్ ఉండేటట్టు పెట్టుకున్నాను ఎందుకంటే థ్రెడ్ అటు ఉంది కాబట్టి కుట్టు అనేది థ్రెడ్ మీద పడకూడదు థ్రెడ్ పక్కనే
కుట్టు పడేటట్టు ఇలా వేసేసుకోండి. మొత్తం అంతా కూడా చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనకి టైట్గా థ్రెడ్ పైపింగ్ నీట్గా వచ్చేసింది. ఇలాగే మొత్తం అంతా రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇదేంటంటే చేతులకి, నెక్కి, ఫ్రంట్ నెక్కి, బ్యాక్ నెక్కి వచ్చేటట్టు అనమాట. ఇలా కొంచెం ఎక్కువనే రెడీ చేసేసుకోండి. ఇప్పుడు వెనక పార్ట్ తీసుకున్నాను, తీసుకొని నెక్ మనం కట్ చేయలేదు కదా, ఇప్పుడు కట్ చేస్తున్నాను. మనం ఎక్కడ దాకా అయితే డ్రా చేసుకున్నామో అక్కడ వరకు కట్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఈ హోల్ దగ్గర కూడా కట్ చేసేసుకోండి. ఇప్పుడైతే కటింగ్ పూర్తయిపోయింది కదా, ఇప్పుడు లైనింగ్ని పక్క పక్కనే వేసుకోండి. ఇలా నెక్కలు రెండు పక్క పక్కనే వచ్చేటట్టు వేసుకొని, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా దీన్ని బ్లౌజ్ పీస్, ఇక్కడ ఏంటంటే టర్న్ చేస్తాం కాబట్టి మంచి బట్ట లోపలికి వెళ్ళేటట్టు వేస్తున్నాను, తిరుగుమల పైకి వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల ఏంటంటే మనం చుట్టూ కుట్టేసిన తర్వాత తిప్పినప్పుడు మంచి బట్ట అనేది పైకి వస్తుంది. చూస్తున్నట్టు ఇక్కడైతే చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో స్టిచ్ వేసేస్తున్నాను. ఇలా వేసేసిన తర్వాత అక్కడక్కడ సిజర్ మార్క్ ఇచ్చుకోండి. ఇలా ఇలా ఇచ్చుకోవడం వల్ల మీకు మంచిగా ఫోల్డ్ అవుతుంది అనమాట. ఇలా లోపలికి మనం తిప్పినప్పుడు నీట్గా రౌండ్ అనేది వచ్చేస్తుంది అలా కచ్చికలు పెట్టుకోవడం వల్ల. ఇప్పుడు ఈ మూలలు ఉన్నదాన్ని స్క్రూ డ్రైవర్ సహాయంతో ఇలా బయటికి మొత్తం అంతా కూడా స్క్రూ డ్రైవర్తో ఇలా అనండి. మరీ ఎక్కువ అన్నది కుట్లు ఊడిపోతాయి. ఇలా మూలలంతా కూడా సమానంగా వచ్చేదాకా అనుకొని ఇప్పుడు దీనిపైన ఒక కుట్టు వేసేసుకుందాం. ఇలా చుట్టూ కూడా చివరి కంటే ఒక కుట్టు వేసేసుకోండి. తర్వాత మనం ఎలాగో మళ్ళీ పైపింగ్ వేస్తాము, థ్రెడ్ పైపింగ్ రెడీ చేసుకున్నాం కదా, అది వచ్చేస్తుంది కాబట్టి ఒక కుట్టు అయితే వేస్తున్నాను ఇక్కడ. ఇలా వేసేసుకున్న తర్వాత ఇంకా చుట్టూ కూడా జాయింట్ చేసేసుకోండి. ముడతలు లేకుండా చేతితోటి ఇలా రబ్ చేసుకుంటూ కింద కూడా బట్ట చూసుకోండి, లైనింగ్ ఎక్కడ దాకా ఉన్నదో చూసుకొని జాయింట్ చేసేసుకోండి. ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా బట్ట ఉంటుంది కదా, దాన్ని చుట్టూ కూడా కట్ చేసేసుకోండి. లైనింగ్ని కట్ చేయొద్దు, మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా బ్లౌజ్ పీస్, దాన్ని ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా, అది మాత్రం కట్ చేయండి. ఇలా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా సేమ్, ఫస్ట్ పార్ట్ ఎలా కుట్టుకున్నామో దీన్ని కూడా అంతే చుట్టూ కుట్టేసుకొని అక్కడక్కడ సిజర్ మార్క్ ఇచ్చేసుకొని టర్న్ చేసేయడమే. ఇలా రెండు రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పక్క పక్కన ఇలా వేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇలా రెడీ చేసి పెట్టేసుకున్న దాన్ని థ్రెడ్ ఇలా కొంచెం బయటికి వచ్చేటట్టు చుట్టూ కూడా కుట్టు వేసేసుకోండి. ఇక్కడ ఏంటంటే లోపల నుంచి వేసేస్తుందని ఇది మీకు ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇందులోనే 2-3 రకాలు ఉంటాయి, ఇది ఈజీ పద్ధతి. ముందే రెడీ చేసి పెట్టేసుకొని లోన్ నుంచి కూడా వేసేసుకోవచ్చు. ఇది ఇలా ఈ మూలలే కొంచెం జాగ్రత్తగా తిప్పుకోండి. సూది క్లాత్లో ఉంచి మనం తిప్పుకుంటూ ఉండాలి పైపింగ్ని. చూసినారుకి ఇలా 1 సైడ్ పాదం పెట్టుకుంటే మనకి థ్రెడ్ పైపింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. చివరికి వచ్చేసరికి కట్ చేసుకొని రిఫ్లాగ్ వేసుకోండి. ఇదే విధంగా 2వ సైడ్ కూడా వేసేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే బ్లౌజ్కి గోల్డ్ వచ్చింది, అలానే మెరూన్ కూడా వచ్చింది కాబట్టి మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. గోల్డ్ కలర్ కూడా ఉంటే మీ దగ్గర వేసుకోవచ్చు పైపింగ్. ఇలా మీరు అన్నీ కూడా ముందే రెడీ చేసి పెట్టేసుకొని
పైపింగ్ వేసేసుకుంటే చాలా తొందరగా అయిపోతుందన్నమాట. ఒక్కొక్కటి వేసి జాయింట్ చేసి ఒక్కొక్కటి కుట్టేదానికంటే కూడా, ఎందుకంటే పాదం మార్చాలి కాబట్టి అన్నీ కూడా లైనింగ్ జాయింట్ చేసేసుకున్న తర్వాత పైపింగ్ వేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. ఈ పైన ఉక్స్ పెట్టేసి ఒక షో బటన్ పెట్టేస్తే నీట్గా ఉంటుంది చూడ్డానికి. ఇప్పుడు వెనక డాట్స్ వేసేసుకుందాము. ఈ డాట్స్ ఏంటంటే మనకి నార్మల్ బ్లౌజ్కి షోల్డర్కి ఎదురుగా వేస్తాం కదా, ఈ బ్లౌజ్కి ఏంటంటే అలా రావన్నమాట. ఎందుకంటే మనం 3.5 తీసేసాం కదా, అందుకనేసి భుజాలకు ఎదురుగా రావు. మీరు చూసుకొని ఇలా మధ్యలో వేసేసుకోండి. రెండు ఒక్కలు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము పట్టి వేసేస్తున్నాను. ఇక్కడ డాట్స్ దగ్గర చిన్న కుచ్చు పెట్టుకోండి. పైనుంచి ఒక కుట్టు వేసేస్తున్నాను. ఇదే విధంగా ఇంకో సైడ్ కూడా వేసేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ చిన్న కుచ్చు పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి హెమ్మింగ్ చేసినప్పుడు ముడతలు లేకుండా వస్తుంది. ఇక్కడ కూడా పైనుంచి ఒక కుట్టు వేసేస్తాం. ఇప్పుడు ఉక్సులు పట్టి వేస్తున్నాను. ఉక్సులు పట్టి కోసం ఇక్కడ పైనుంచి కుట్టేసుకొని లోపలికి పెట్టేసేయాలి. చివరికి వచ్చేసరికి లోనికి చిన్న పెట్టేసి దీన్ని బయటికి తీసుకొచ్చి దానిపైన లైనింగ్ పైన ఒక కుట్టు వేసేసుకొని ఇప్పుడు ఒక చిన్న మడత వేసాను, అలానే ఇంకొక పెద్ద మడత కూడా వేసేసుకొని దానిపైన ఒక కుట్టు వేసేసేయండి. ఇది ఉక్సుల పట్టికి. ఇక్కడ రిఫ్ లాక్కోండి కిందకు వచ్చేసరికి. ఇప్పుడు కాజాపట్టి. కాజాపట్టి కోసం ఇక్కడ నేను 2 ఇంచెస్ వెడల్పు ఉండేది ఒక లైనింగ్, అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. పైన మడత పెట్టుకొని రిఫ్ లాక్కొని కిందకు వచ్చేసరికి కూడా ఇలా లోపలికి మడత పెట్టేసుకొని పైకి రిఫ్ లాగేసుకొని ఇప్పుడు దీన్ని పైకి తీసుకొచ్చి ఒక చిన్న మడత వేసుకొని, అలానే మనకు ఉక్సులు పట్టి ఎంత కావాలంత ఉంచుకొని దానిపైన ఒక కుట్టు వేసేసుకోండి. ఇక్కడ మనం ఆల్రెడీ పైన పైపింగ్ వేసేసుకున్నాం, కింద కూడా రెడీ చేసేసుకున్నాం కాబట్టి కింద ఉక్సులు పట్టికి కానీ కాజా పట్టికి కానీ మడత పెట్టేసుకోండి. ఎందుకంటే మళ్ళీ దారాలు లేకుండా మడత పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో ఇంకొక స్టిచ్, దీని మధ్యలో మనకి కాజాలు అనేది వస్తాయి. ఇప్పుడైతే ఉక్సులు పట్టి కాజా పట్టి రెడీ అయిపోయింది కదా. చేసింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇంకెక్కడైనా అర్థం కాకపోతే నేను నాకు కామెంట్ చేయొచ్చు, నేను రిప్లై ఇస్తాను. ఇక్కడ ఉక్సులన్నీ వేసేసుకొని లోపల పక్క ఏమింగ్ చేసుకొని పైన. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.